సూర్య మోనిక. సో ఈ రోజు నేను లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టే హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మీ కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దాట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. సో ఇంకా అయితే లేట్ చేయకుండా మనం హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు నేను నుంచున్నది వచ్చేసి మా కారిడార్. సో ఒకసారి కారిడార్ అంతా చూపిస్తాను ఎలా ఉందో చూడండి. సో మాకు ఇటు సైడ్ వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్ కి ఆపోజిట్ స్టెప్స్ వచ్చినాయి. అండ్ ఇది చాలా వైడ్ గా వచ్చిందన్నమాట కారిడార్. సో మాకు మెయిన్ ఫస్ట్ థింగ్ నచ్చింది ఇదే. సో ఇది వచ్చేసి మా ఇల్లు ఎంట్రన్స్. ఆపోజిట్ లో చాలా ఓపెన్ గా వస్తుంది, ముందుకు వెళ్దాం చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము షూ ర్యాక్ పెట్టించాము. సో చూసారు కదా, ఇది వచ్చేసి మా ఎంట్రన్స్ లైక్ మెయిన్ డోర్. ఇలా ఆపోజిట్లో చూస్తే ఇలా ఫుల్ ఓపెన్, అంటే ఆపోజిట్లో ఏది ఫ్లాట్ రాకుండా ఓపెన్ వచ్చి ఇలా గ్రీనరీ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ అయితే పెంచుతున్నాము. సో ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది ప్లాన్ ఏంటంటే ఇది మొత్తం ఇలా పాకితే బాగుంటుంది అని చెప్పేసి ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి టేస్ట్ చేశాను. సో ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి గోంగూర, రీసెంట్గా వేసాను, చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇది పుదీనా. సో ఇక్కడ వచ్చేసి తులసి పెట్టుకున్నాం అన్నమాట, డోర్కి ఆపోజిట్ ఉంటుంది. సో ఇది కూడా మంచి పాల దాంతో తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇది తోటకూర. సో ఇవన్నీ నార్మల్. మళ్ళీ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ వేసాము, ఇది కూడా ఇలా పాకితే మొత్తం ఇదంతా కవర్ చేద్దాం మనీ ప్లాంట్తో అని చెప్పేసి ప్లాన్. సో ఇది వచ్చేసి అలోవీరా అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ దగ్గర చెప్పేసాను, మేమైతే ఎంట్రన్స్ ఇలా పెట్టించాం. మామూలుగా అయితే మా కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చింది జస్ట్ ఈ డోర్ వరకు. ఇక్కడ మీకు ఏదైతే ఫ్రేమ్ కనిపిస్తుందో అక్కడ వరకు ఇచ్చారనమాట. సో మేము ఇదంతా ఎక్స్ట్రా చేయించుకున్నాము వెనీర్ ఫినిష్తో. అండ్ ఇక్కడ పైన చిన్న చిన్న లైట్స్ 3 పెట్టించాము నైట్ టైం వేసుకోవడానికి. ఆల్రెడీ మా కాలేజ్ లైట్స్ ఇచ్చారు, బట్ మేము ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టించుకున్నాం అనమాట. సో ఈ మారిపోయిన క్లాస్ అయితే ఎప్పుడు ఇలానే ఉంటాయి. బయట కొంచెం కొంచెం సౌండ్స్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి, బికాస్ కొంచెం వేరే వర్క్స్ అవి అవుతున్నాయి. అండ్ దీనికి ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మేము ఇలా స్మార్ట్ లాక్ పెట్టించుకున్నాం అనమాట, అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పేసి. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, కార్డ్ ఉంటుంది, అండ్ ఆల్సో పిన్ నెంబర్ ఉంటుంది. 3 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ లాక్ వేసుకొని వెళ్ళక్కర్లేదు, జస్ట్ డోర్ వేసేస్తే దానికి అదే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ ఓపెన్ చేయాలంటే మా ఫింగర్ ప్రింట్ అయినా, మా దగ్గర ఉన్న పర్సనల్ కార్డ్స్ అయినా, లేదంటే మాకు తెలిసిన పిన్ నెంబర్ అది ఇవ్వాలి. ఇది అగైన్ మై బ్రదర్స్ అండ్ డాడీస్ చాయిస్ అనమాట. సో సెక్యూరిటీ మెయిన్ చూసుకుంటాం కదా, అందుకు ఇలా పెట్టించాము. సో ఇప్పుడైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం, నేను మొత్తం చెప్పించేస్తాను ఎలా ఉంది అని. సో వెల్కమ్ హోమ్. సో వెల్కమ్ టు అవర్ హోమ్. ఇది వచ్చేసి మా ఫస్ట్ హాల్, మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇంకొకసారి ఇలా కంప్లీట్ లుక్ అయితే చూసేయండి. మీరు లాస్ట్ టైం చూసినప్పుడు దివాన్ పైన వేరే సెట్స్ అవన్నీ ఉన్నాయి, లైక్ ఈ బ్లాంకెట్స్ అవన్నీ ఇప్పుడు చేంజ్ చేసాము అనమాట. వాష్ చేసిన తర్వాత వేరే వేసాము. సో ఫెస్టివల్స్ ఏమో వస్తే ఇంకా బ్రైట్ కలర్స్, లైక్ కొంచెం పాప్ అయ్యేలాగా అలా మంచి కలర్ కుషన్స్ అవన్నీ వేస్తాము. లేదు నార్మల్గానే అని అంటే ఫార్మల్గానే ఉంచుతాం అనమాట. మంచి గెస్ట్ హాల్ ఏరియా లాగా, ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ నుంచి మాట్లాడి వెళ్ళిపోయేలాగా. సో అలా ఇలా సెపరేట్గా ఫస్ట్ హాల్ అనేది చేయించుకున్నాము. అండ్ చాలామంది నన్ను అడిగారు మీ ఇల్లు ఎంత స్క్వేర్ ఫీట్ అని. మా ఇల్లు వచ్చేసి 2300 స్క్వేర్ ఫీట్ అండి. అంటే 2 హాల్స్, ఒక డైనింగ్ అండ్ 1 కిచెన్, స్టోర్ వచ్చింది, యూటిలిటీ వచ్చింది, పూజా రూమ్, అలాగే 3 బెడ్రూమ్స్ విత్ 3 అటాచ్ బాత్రూమ్స్ అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ హాల్. డీటెయిల్డ్గా అసలు ఏంటి ఇవి ఎక్కడి నుంచి అని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేశాను,
ఒకసారి ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని వీడియోస్ మెన్షన్ చేస్తాను. సో ఇట్ సైడ్ వాల్ అయితే మొత్తం ప్లెయిన్ ఉంచాము. యాక్చువల్లీ ఏదైనా ఆర్ట్ పీస్ కానీ వాల్ పేపర్ కానీ అనుకుంటున్నాము, ఒకవేళ అలాంటిది ఏమైనా చేస్తే నేను ఫ్యూచర్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మెయిన్ హాల్ చూపించేస్తాను, ఫ్యామిలీ హాల్ ఎలా ఉంది అనేది. అండ్ అందులోకి ఇక్కడ మీరు చూస్తే మేము ఒక పార్టీషన్ చేయించాము. ఇది యాక్చువల్లీ ఒకటే హాల్ ఇస్తే మేము ఇలా పార్టీషన్ చేయించుకొని ఇలా బుద్ధుడిది గ్లాస్ పైన చేయించుకున్నాం అనమాట. సో మీ పైన చూస్తే ఇలా నెక్స్ట్ హాల్ కి ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి మెయిన్ హాల్. సో మేము ఇంట్లో మ్యాక్సిమం ఒక 60-70% అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాం డేలో. అండ్ ఎక్కువ ఈ లాక్డౌన్లో అయితే ఇంకా ఎక్కువ, బికాస్ మూవీస్ అన్నీ వాచ్ చేస్తూ ఉంటాం టీవీలో. సో అందరం కలిసి ఇక్కడే కూర్చుంటాము. సో ఈ సోఫాస్ వచ్చేసి 3+2+1 అన్ని రిక్లైనర్స్. మంచి మూవీ టైంలో అయితే బాగుంటుంది రిక్లైనర్స్ అన్ని తీసుకొని, అలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట, అందుకే రిక్లైనర్స్ ప్రిఫర్ చేసాము. అండ్ మీరు ఇటు సైడ్ చూస్తే సేమ్ ఆ హాల్లో ఎలా కనిపించిందో ఇటు సైడ్కి కూడా బుద్ధాది అలానే కనిపిస్తుంది. సో బుద్ధుడు వచ్చి పైన అంతా ట్రీ వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కర్టెన్స్ చెప్పాను కదా, సో ఇవి వచ్చేసి ఎలా ఇలా ఫోల్డ్ అవుతుంది పైకి కాదు, సో స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ అవుతాయి అనమాట. మాకైతే ఫుల్ వెంటిలేషన్, చాలా బాగుంటుంది లైటింగ్ అనేది. సో రోజు మార్నింగ్ ఇలా కర్టెన్స్ పైకి పెట్టేసి అన్ని విండోస్ ఓపెన్ చేస్తాం ఫ్రెష్ ఎయిర్ కోసం. సో ఇక్కడ ఒకటి ప్లెయిన్గా చిన్న సెంటర్ టేబుల్ వేసాము. సో పెద్దది వేసినా మాకు కుదరదు, బికాస్ రిక్లైనర్స్ కాబట్టి మళ్ళీ రిక్లైనర్స్ పైకి తీయాలంటే కష్టం అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్, చాలా సింపుల్గా ఉంటుంది, ఏం ఎక్కువ డెకార్ పీసెస్ లాంటివి ఏం ప్లేస్ చేయలేదు. అండ్ ఇక్కడ థీమ్ అంతా వచ్చేసి క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్లో వెళ్ళా. సో మ్యాక్సిమం 2 హాల్స్లో అంతా వుడ్ వర్క్ ఉన్నదంతా కూడా వెనీర్ ఫినిష్ ఉంటుంది. సో ఇలాంటి ప్లాంట్స్ అయితే యాడ్ చేసాము, జస్ట్ ఆ హాల్లో గ్రీనరీ టైప్ బాగుంటుంది అని చెప్పేసి. సో చూసారు కదా హాల్ ఇలా ఉంది. సో ఫస్ట్ 2 హాల్స్ చూసేసారు కదా, ఇలా వెళ్తే మనకి డైనింగ్ అండ్ కిచెన్ వస్తుంది. సో అండ్ ఇటు సైడ్ వచ్చేసి దేవుడి రూమ్ ఉంది, మీరు ఆల్రెడీ చూసారు కదా పూజా రూమ్ సెపరేట్గా చేసినప్పుడు. సో మా పూజా రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది మాకు ఓపెన్గా ఉంది కదా, లైక్ సెపరేట్ రూమ్ లోపలికి కాకుండా ఇలా హాల్లోంచే కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్తో బాగా కనిపించాలి అని చెప్పేసి అయితే ఇలా ప్లాన్ చేసుకొని చేసుకున్నాం అనమాట. ఈ గ్లాస్ వచ్చి ఇక్కడ మాత్రమే కనిపించేలాగా శంకుచక్రం అలా పెట్టించుకొని, సో ఇది కూడా మంచి లుక్ ఇస్తుంది. అండ్ చెప్పాను కదా ఇలా వస్తే మా డైనింగ్ అండ్ కిచెన్ ఉంటుంది అని చెప్పేసి, ఇది వచ్చేసి డైనింగ్ హాల్, కంప్లీట్ గ్లాసెస్. ఈ గ్లాసెస్ అన్నీ కూడా మేము ఏది క్లియర్ గ్లాస్ ఇవ్వలేదు, బ్లర్ ఇచ్చాము. కానీ ఇది కూడా లుక్ చాలా బాగుంది ప్లెయిన్గా, యూనో ఇప్పుడు లోపలికి కనిపిస్తే అదొక లుక్, ఇదొక లుక్ అనమాట. సో ఇందులో కూడా కొంచెం గ్రీనరీ యాడ్ చేయడానికి ఇలా ఒక క్రీపర్ పెట్టాము. అండ్ ఇది ఒక మంచి కార్నర్, లైక్ డైలీ తినే చాక్లెట్స్ అలాంటివి పెట్టుకుంటాం అనమాట స్నాక్స్ టైప్. అండ్ ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మేము గ్లాస్ విండోస్ అండ్ ఒక మెష్ టైప్ కూడా ఇప్పించాము, మస్కిటోస్ అవన్నీ రాకుండా అన్ని విండోస్కి అలా మెష్ డోర్స్ ఇప్పించాము అనమాట. సో ఇది వచ్చేసి మా డైనింగ్ ఏరియా, 4-సీటర్. యాక్చువల్లీ 6-సీటర్ చేసుకోవచ్చు బట్ 4 సరిపోతుంది. అండ్ ఆల్సో మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కాబట్టి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఈజీగా మేనేజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మా సింక్ ఏరియా అనమాట డైనింగ్కి, ఇది కూడా నీట్గా ప్లెయిన్ వైట్ అండ్ ఇలా ఇచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కిచెన్కి. యాక్చువల్లీ మాకు వచ్చేసి కిచెన్ అంతా క్లోజ్డ్ ఇచ్చారు, మేము ఓపెన్ కిచెన్ కావాలని చెప్పేసి ఇలా చేయించుకున్నాం డైనింగ్లోకి వచ్చేలాగా. సో ఇది వచ్చేసి కిచెన్, మంచి స్పేషియస్గా ఉంటుంది అనమాట, అటు ఇటు తిరగడానికి కంజెస్టెడ్గా అసలు ఉండదు. అండ్ ఆల్సో ఓపెన్ పెట్టించాం కాబట్టి మాకు ఇంకా యాక్సెసిబుల్గా ఉంది. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ఈ కోట్స్ నేను మొన్నే అమెజాన్ హాల్లో చూపించాను, నేను ఆల్రెడీ చెప్పాను కూడా దాంట్లో పెట్టిందో చూపిస్తానని. సో ఆ కోట్స్ పెట్టాము అక్కడ ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి.
అండ్ కిచెన్ అంతా ఇలా ఉంది. ఇదంతా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము, కబోర్డ్స్ లో ఎలా పెట్టుకున్నాము అంతా నేను సెపరేట్ వీడియో తీసాను ఓన్లీ కిచెన్ కి. సో ఎవరైనా చెక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నామో ఎప్పుడు అలానే ఉంటాయి. మీరు ఇప్పుడు చూసి నీట్ గా ఓన్లీ వీడియో కోసం చేశాను అనుకుంటారేమో అని, అలా ఉండదు. ఎప్పుడు ఏ ఏ ప్లేస్ లో ఏముండాలో అవే ఉంటాయి అనమాట. ఈ క్రెడిట్ అంతా మా మదర్ కే, బికాస్ తను మాకు కూడా చిన్నప్పటి నుంచి మీరు ఎక్కడ తీసి అక్కడ పెట్టండి అలా నేర్పించడం వల్లే మేము కూడా ఏదైనా తెచ్చినా లేకపోతే ఏదైనా వాడుకున్నా మళ్ళీ ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టేస్తాం ఆ ప్లేస్ లో. సో అందుకే కొంచెం నీట్ గా ఉంటుంది. ఐ హోప్ మీరు ఇప్పటి వరకు చూసింది కూడా మీకు నీట్ గానే అనిపించిందని అనుకుంటున్నాను. సో మాకైతే వీఆర్ సో కంఫర్టబుల్ అండ్ నీట్ గానే ఉంచుకుంటున్నాం అని అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి స్టోర్ రూమ్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఇది ప్యాంట్రీ రూమ్ లో చేసుకోవచ్చు కానీ మేము స్టోర్ లో చేసుకున్నాము, బికాస్ మేము నార్మల్ గ్రాసరీస్ అలాంటివన్నీ మాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి కిచెన్ ఎక్కువే వచ్చింది కాబట్టి ఇది ఓన్లీ నార్మల్ స్టోర్ లో పెట్టుకున్నాము. నేను స్టోర్ రూమ్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అనేది చూపించాను ఆల్రెడీ. సో ఇది వచ్చేసి స్టోర్. తీస్తే కంప్లీట్ మ్యాంగో స్మెల్ వస్తుంది, ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి అక్కడ. సో ఇలా వెళ్తే ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా వచ్చింది. సో మీరు చూస్తే ఇది యూటిలిటీ ఏరియా, ఇది కూడా చూపించాను నేను సెపరేట్గా. అండ్ కిచెన్ వచ్చేసి మేము సెపరేట్గా కిచెన్ ఇంటీరియర్స్కి ఇచ్చామని చెప్పాను. మిగతాది అంతా మేమే మా ఓన్గా మేమే అన్నీ చూసుకొని ఇలా కావాలి ఇలా కావాలని డిజైన్ చేసుకొని కార్పెంటర్తో మాట్లాడితే అవన్నీ చేసి ఇచ్చారు. అండ్ మీలో చాలామంది లామినేట్స్ నెంబర్స్ అడుగుతున్నారు, అలా ఏమి ఉండదు. మేము చేయించుకుని కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మీరు ఎప్పుడైనా కార్పెంటర్తో మాట్లాడినప్పుడు వాళ్ళే మీకు శాంపుల్ బుక్స్ చాలా తెచ్చిస్తారు. సో దాంట్లో మీకు ఇప్పుడు మెయిన్ వేయించుకున్నవి కూడా మ్యాక్సిమమ్ కనిపిస్తాయి ఆ శాంపుల్స్లో. సో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే మా ఫ్లోరింగ్ అన్నిటిని బట్టి మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఒక్కసారి మీ కబోర్డ్స్ లామినేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మీ ఫర్నిచర్ కూడా మ్యాక్సిమం అదే కలర్ కాంబినేషన్స్లో ఉండేలా చూసుకుంటాం కదా. సో దాన్ని బట్టి కూడా మీరు లామినేట్స్ చూస్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేసి అయితే మా కిచెన్ అండ్ డైనింగ్ ఉంది చూసారు కదా. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి అని చూపించేస్తాను. సో ఇక్కడ వరకు హాల్స్ కిచెన్ డైనింగ్ అన్నీ అయిపోయింది కదా. సో ఇది బెడ్రూమ్ వే అనమాట వెళ్ళడానికి. ఇక్కడ ఒక మేము గ్యాలరీ వాల్ ప్లేస్ చేసాము. సో అన్ని మా పిక్చర్స్ అన్ని పెట్టి, అండ్ ఇవి వచ్చేసి మొన్నే అమెజాన్ నుంచి డెకార్ పీసెస్ తెప్పించాను. నన్ను ఎవరు అడిగారు కూడా ఎలా డెకార్ చేశారు చూపించండి అని. సో మెయిన్లీ ఈ గ్యాలరీ వాల్ గురించి ఇవన్నీ తెప్పించాను అనమాట. చూసారా మంచి లుక్, కలర్ఫుల్గా ఉంది కదా చాలా. సో మేము ఇంకా పిక్చర్స్ అయితే పెడతాము, ప్రస్తుతానికైతే ఇవి పెట్టాము. సో ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఐకియా నుంచి తెచ్చాము, మంచి కలర్స్ పేస్టల్ కలర్స్లా ఉంటాయి. సో మీరు ఇలా వస్తే ఇక్కడ ఒక పెద్ద కబోర్డ్ ఇచ్చాం మేము. యాక్చువల్లీ ఇది ఏంటంటే మాకు కామన్ వాష్రూమ్ లాగా, లైక్ ఇది మా తమ్ముడు బెడ్రూమ్ అనమాట. అటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంది, దానికి ఇక్కడ కామన్ వాష్రూమ్ లాగా అందరూ వాడుకోవడానికి అనేసి ఇచ్చారు. కానీ మాకు వద్దు ఏ రూమ్లో ఆ రూమ్లోనే వాష్రూమ్ కావాలని చెప్పేసి మేమేం చేసామంటే ఇది ఆ వాష్రూమ్ డోర్ క్లోజ్ చేయించేసి కంప్లీట్ గోడలా కట్టించేసి ఇది కబోర్డ్ చేయించుకున్నాం అనమాట. సో మీరు చూస్తే ఇది చాలా పెద్ద కబోర్డ్. సో మీరు చూస్తే కనుక చాలా డెప్త్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు సంబంధించిన కోర్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి మన వీడియోస్కి సంబంధించిన ట్రైపాడ్స్ కెమెరాస్ అన్ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ అక్కడ వచ్చేసి అన్ని వింటర్కి సంబంధించిన రగ్స్. సో ఇది మాత్రం మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము కింద కూడా అలానే పెట్టించాము. సో అన్ని మ్యాట్రెసెస్ ప్లేస్ చేయడానికి చాలా లోపల వరకు ఉంటుంది అనమాట స్పేస్ అనేది. అండ్ ఇక్కడ కూడా ఇంకొక కబోర్డ్ లాగా ఇచ్చాము. సో ఈ ఐడియా వచ్చేసి కంప్లీట్గా మా మదర్దే. సో స్టోరేజ్ అనేది ఎక్కువ కావాలి అన్ని లాంటి ప్లేస్ చేసుకోవడానికి. సో మేము ఏది బయట పెడదామని అనుకోలేదు, అన్నీ లోపలే ఉండేలాగా చూసుకున్నాం కాబట్టి తనకి స్టోరేజ్ అనేది చాలా పెద్దది కావాలనుకున్నారు కాబట్టి ఇది బాగా సెట్ అయింది అనమాట. సో ఇక్కడ 3 రూమ్స్ వచ్చాయి కదా. ఇది మాకు యాక్చువల్లీ ఖాళీ స్పేస్ ఇచ్చారు. సో మేము ఇలా కబోర్డ్ పెట్టుకున్నాము, అంటే కాలేజ్ బ్యాగ్స్ అలాంటివన్నీ పెట్టుకుందామని చెప్పేసి. సో ఈ కబోర్డ్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ హెల్మెట్స్ కాలేజ్ బుక్స్ అవన్నీ పెట్టుకుంటున్నారు అనమాట, మా తమ్ముడు యూజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక సెన్సార్ లైట్ ప్లేస్ చేసాం, బికాజ్ మాకు ఇక్కడ అంత లైటింగ్ లేదు. అండ్ ఆల్సో ఎప్పుడైనా నైట్ టైం కానీ తీసుకోవాలంటే కబోర్డ్లో లైటింగ్ లేదని చెప్పేసి ఇలా సెన్సార్ లైట్ పెట్టించాం. సో ఇలా హ్యాండ్ పెడితే లైట్ ఆన్ అవుతుంది, అండ్ వేసేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్లో మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో ఈ సెన్సార్ లైట్ వచ్చేసి ఐకియా నుంచి, చాలా వెరైటీస్ ఉన్నాయి.
ఒకవేళ మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఏంటంటే, సో బాత్ చేసి వచ్చేసిన వెంటనే యూజ్డ్ క్లోత్స్ అన్ని వేయడానికి ఇక్కడ పెట్టించాము. సో మీరు చూస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ యూజ్ చేసిన క్లోత్స్ అన్ని వేసేస్తాం అన్నమాట, లైక్ వాషింగ్కి వెళ్ళాల్సిన క్లోత్స్ అన్ని. సో ఇలా వేసేసి ఇలా తీసుకుంటాము, ఇక్కడ డోర్ ఇలా ఓపెన్ అవుతుంది. సో వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐరన్కి వెళ్ళాల్సిన క్లోత్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ కబోర్డ్స్లో ఏంటంటే మా ఏవైతే ఐరన్కి ఐరన్ చేయించాలో అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. సో ఇది కూడా బాగా యూస్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మాస్ పెట్లు అంటారు కదా, పాత రోజుల్లో అలా అనేవాళ్ళు. ఆ మాస్ పెట్టి అంటే ఏంటంటే వాష్ చేయాల్సిన బట్టలన్నీ వేసుకోవడానికి ఒక ఇలా కబోర్డ్ లాగా సెపరేట్గా చేయించుకునేవారు అనమాట. మేము ఆ కాన్సెప్ట్లో ఇలా అయితే చేయడం జరిగింది. అండ్ ఆల్సో మీరు ఇలాగ వాష్ చేయాల్సినవి ఇలా పెట్టేస్తున్నారు ఎలా అనుకుంటారేమో, ఇక్కడ మేము ఎయిర్ ఫ్లో అవ్వడానికి ఇలా ఇప్పించాం కబోర్డ్కి, సో దట్ ఎయిర్ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది, అంత స్మెల్ ఏం రాదు. సో ఇంకా ఈ రూమ్ నుంచి వచ్చేస్తాను. ఇది వచ్చేసి నేను యూజ్ చేసుకుంటున్నాను. సో రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో అక్కడ ఒక కార్నర్ ర్యాక్, సో మంచి స్పేషియస్ బెడ్, 6x6.5. సో ఇలా ఒక నెట్ వేశాను. సో ఇది కూడా మంచి లుక్, గర్ల్స్ రూమ్స్ అన్నాక కొంచెం ఈ టైప్లో ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పేస్, యాక్చువల్లీ ఇది కంప్యూటర్ టేబుల్ అనుకున్నాము కానీ ఈథర్నెట్ కనెక్షన్ కుదరలేదని చెప్పేసి నేను నా డిజైనింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది అంతా వచ్చేసి నా వార్డ్రోబ్స్ అనమాట. సో ఇది కంప్లీట్గా నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా వెళ్తే ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చింది అనమాట. సో చిన్న స్పేసే, సో నేను వానిటీ అంతా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈజీగా ఉంటుంది, అంటే వార్డ్రోబ్ సెపరేట్గా వానిటీ సెపరేట్గా ఉంటే ఈజీగా ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది. సో 3 రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చాము. సో ఈ వాష్రూమ్లో టైల్స్ అవన్నీ వచ్చేసి కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినవే, అలానే ఉంచాము బాగుంది అని చెప్పేసి. ఓన్లీ ఇంట్లో టైల్స్ మాత్రం మేము చేంజ్ చేసుకున్నాము. సో ఈ రూమ్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను ఎలా ఉంది అనేది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ బెడ్ ఎక్కువ డెకార్ కూడా పెట్టలేదు. అండ్ వెంటిలేషన్ కూడా దీనికి చాలా బాగుంటుంది. అండ్ మాకు ఇక్కడ నుంచి మా క్లబ్ హౌస్ వ్యూ అయితే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అటు సైడ్ కూడా చూపిస్తాను. సో ఈ బెడ్ కైతే ఇలా 2 సైడ్స్ సైడ్ టేబుల్స్ వేసాము, ఈజీగా ఫోన్స్ కానీ నైట్ టైం అలాంటివన్నీ పెట్టుకోవడం పడుతుందని చెప్పేసి. సో మీరు ఆ విండో నుంచి అబ్జర్వ్ చేయండి, బయట వ్యూ ఎలా కనిపిస్తుందో అర్థమవుతుంది. సో దీనికి కూడా ఇలా చిన్న డ్రెస్సింగ్ రూమ్లో వచ్చింది అనమాట, ఇది కూడా వానిటీ పర్పస్. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వచ్చింది. అండ్ దీనికి ఇలా డోర్ ఇచ్చాము, గ్లాస్ డోర్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి అంతా వార్డ్రోబ్స్ వచ్చింది అనమాట. సో ఆ రూమ్తో కంపేర్ చేస్తే ఈ వార్డ్రోబ్స్ ఇంకా పెద్దది. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బెడ్రూమ్స్ అన్నీ ఒకటే థీమ్లో ఉంటాయి, ఈ లైట్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ అన్నీ ఇవే కబోర్డ్స్ ఉంటాయి. అండ్ ఇటు వచ్చేసి ఒక టీవీ యూనిట్, ప్రస్తుతానికి ప్లేస్ చేయలేదు, మేబీ ఫ్యూచర్లో ప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ముందే పెట్టించాం అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు వచ్చేసి 3rd బెడ్రూమ్ చూపించేస్తాను. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మా తమ్ముడు యూజ్ చేస్తున్నాడు. సో ఇలా అయితే ఉంది. సో ఇంకా బాయ్స్ రూమ్ కాబట్టి కొంచెం పోస్టర్స్, ఎలక్ట్రానిక్స్ ఆ టైప్ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ బెడ్ కూడా మేము తీసుకొని ఒక 7-8 ఇయర్స్ అవుతుంది, ఇట్స్ ఫ్రమ్ అమెజాన్, మీకు ఈజీగానే ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చి టీవీ ప్లేస్ చేసాము. అండ్ ఇటు సైడ్ మొత్తం కబోర్డ్స్ వస్తాయి. సో ఎడిటింగ్ పర్పస్ అన్నీ ఇంకా ఇక్కడే యూజ్ చేసుకుంటాం మోస్ట్లీ. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఈ రూమ్కి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కర్టెన్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా బాల్కనీ అనమాట, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ రూమ్ వెంటిలేషన్ చూసారు కదా చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇక్కడ బాల్కనీ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నేను బాల్కనీ ఎలా ఉంది అనేది చూపించేస్తాను.
सो बालकनी वच्चेसि इला उंटुंदि सो डीसेंट साइज लो उंटुंदि अन्नमाट सो नेनु इक्कड वच्चेसि इला कोंचेम ग्रीनरी उंडालि एक्चुअली इक्कड टू चेयर्स प्लान चेसुकुंटुन्नामु इंका वेल्लि तेलेदु अन्नमाट कोंचेम सिचुएशन्स प्लान अयिन तर्वात अन्नि तेच्चुकोवालि सो इक्कड इला मंचि ग्रीनरी प्लेस चेसाम अंटे अंटे ना पेज की पिक्स कानी अला एप्पुडैना पिक्स तीसुकुन्ना बागा कनिपिस्तुंदि मनकि इक्कड किंद चूस्ते क्लब हाउस वच्चि एदुरुंगा लॉन वच्चिंदि चाला बागुंटुंदि ईवनिंग कानी मार्निंग कानी व्यू अनेदि सो इपड़े आफ्टरनून का बट्टी इंत एंड पड़ती अं कड़े प्ले एरिया अन्ट कि सो ऐक्टिविटीज अभी ड्रा चार अंड अट साइड बैडमिंटन कोर्ट सो चूसर क्या व्यू सारी चला बहुत वर्ष पड़न चाल बनमे ओपन वाबी एयर फ्लो अने बनना सो इन चूस्ते मैं बास्केट प्लेसा इवेटे क्लिप्स पे पैन हैंगर्स वाई सीलिंग हैंगर्स अंडे डीआईवाई चेसा डेकोर पीस अन्ट ऑलरेडी इधर वीडियो पोस्ट डीआईवाई चुड़े मैं तमड़ बाइक टायर पाड़े तस्कोच इला डीआईवाई चुस्कना बहुत बालकनी कदा इंका नीट क होम टूर चाला रोजल चेदा प्लान इप्पटिकैंदि अंड मेम इंटिकि शिफ्ट इंकोक 3-4 डेस लो 1 इयर अयिपोतुंदि सो 1 इयर तर्वात अन्नी कोंचेम सेट अयिनि इंका कोन्नि अयिते उन्नायि अन्नी सेट चेसुकोवाल्सिंदि सो मा इल्लु अयिते अला उंदि मीकु मा इल्लु एला अनिपिंचिंदि अनेसि किंद कमेंट सेक्षन लो कमेंट चेयंडि आल्सो डीटेल्ड गा मेम ए रूम लो एला ऑर्गनाइज चेसुकुन्नाम एमेम प्लेस चेसाम अनेदि डीटेल्ड गा तेलियालि अनंटे नेनु ऑलरेडी अन्नी सेपरेट सेपरेट वीडियोस चेस्तू वच्चानु दीनि मुंदु होम सीरीज लो सो ओकसारि मन प्ले लिस्ट लो न्यू हाउस प्ले लिस्ट अंता चेक चेयंडि डिस्क्रिप्शन लो अन्नी वीडियोस लिंक्स इस्तानु चेक चेयंडि मीकु ईजीगा अर्थमवुतुंदि असलु एदि एक्कड एला प्लेस चेसामो सो एला सेट चेसुकुन्नाम अनेदि नीट गा एक्सप्लेन चेसानु अंड करेक्ट गा मा गृह प्रवेशम ओक 1 वीक लो अनगा लॉकडाउन डिक्लेर चेसानु लास्ट इयर सो कंप्लीटली प्लांस अन्नी आपेसी इंका मेम फैमिली मेंबर्स कडतोने अयिपोयिंदन्नमाट लेदंटे मेम अप्पटिके अंदरिकी इन्विटेशन्स अन्नी पंपिंचेसि चाला बागा चेसुकुन्नाम अनुकुन्नाम गानी सो एदी अवलेदु सो नाकु तेलिसि ई वीडियो कूडा मा रिलेटिव्स अंदरिकी मेमु चूपिस्तुन्न इल्लु अनुकोवच्चु वाळ्ळु कूडा इप्पटिवरकु चूडलेदु अन्नमाट अप्पटि नुंचि सिचुएशन्स अनेदि बालेदु इप्पटिवरकु सो वाळ्ळु राडडानिकि कूडा अवलेदु सो दट्स ऑल एप्पटि नुंचि वेट चेसिन होम टूर मीरु अंदरु अडुगुतुन्नारु कूडा होम टूर चेयंडि अनि चेप्पेसि सो अयिपोयिंदि इक्कडतो होम टूर अनेदि चेसेसानु I hope మీకు నచ్చిందని అనుకుంటున్నాను. If you like the video, please like, share and subscribe to my channel, Surya Monica. So, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఉంటే ఎంతో కొంత హెల్ప్ అయ్యింది. లేదో ఒక స్పేస్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారని అనుకుంటున్నాను. So, that's all for today's video. Bye guys. I'll be back with more videos again. Until then, please stay home, stay safe and stay healthy.